ఉద్యోగుల భవిష్య నిధి పథకం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వేతన ఉద్యోగుల పదవీ విరమణ అనంతర జీవితానికి భద్రతను అందిస్తుంది. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చే నిర్వహించబడుతోంది. ఈపీఎఫ్ పథకం ప్రస్తుతం 8.15% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. అయితే ఈపీఎఫ్ఓ నియమాల ప్రకారం పదవీ విరమణ తరువాత కూడబెట్టిన మొత్తాన్ని విత్డ్రా చేయవచ్చని చెబుతున్నాయి. అయితే ఈపీఎఫ్ ఖాతా నుండి అకాల ఉపసంహరణకు కొన్ని ప్రత్యేక పరిస్థితులున్నాయి. ఈపీఎఫ్ఓ మార్గదర్శకాల ప్రకారం అత్యవసర లేదా నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఆర్థిక అవసరాలను తీర్చడానికి ముందస్తు ఉపహరణ అనుమతించబడుతుంది. గతంలో ఈపీఎఫ్ ఖాతా నుండి డబ్బు విత్డ్రా చేసుకునే ప్రక్రియ చాలా కాలం ఉండేది. ఫామ్ను నింపి ఈపీఎఫ్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. తరువాత ఖాతాలో డబ్బులు జమ అయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ఓ క్లెయిమ్ ప్రక్రియను ఆన్లైన్లో చేసింది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఆన్లైన్లో క్లెయిమ్ ఫారంను సమర్పించవచ్చు. ఆ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. నిరుద్యోగం. ఈపీఎఫ్ ముందస్తు ఉపసంహరణను అనుమతించే పరిస్థితుల్లో నిరుద్యోగం ఒకటి. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్ ఒక నెల పాటు నిరుద్యోగిగా ఉంటే అతను తన ఈపీఎఫ్ ఫండ్లో 75% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. 2 నెలల నిరుద్యోగం తర్వాత వారు మిగిలిన 25% ఉపసంహరించుకోవచ్చు. విద్యా వివాహం. 7 సంవత్సరాల కంట్రిబ్యూషన్ తరువాత ఒక ఖాతాదారుడు తన ఉద్యోగి వాటాలో 50% వరకు విద్యా ఖర్చులు, తోబుట్టువులు, పిల్లలు లేదా పేర్కొన్న బంధువుల వివాహాల కోసం ఉపసంహరించుకోవచ్చు. ఇల్లు కొనడం లేదా నిర్మించడం. ఖాతాదారు 5 ఏళ్లపాటు సభ్యుడిగా ఉంటే కొత్త ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం ఉపసంహరణను ఈపీఎఫ్ఓ అనుమతిస్తుంది. ఉపసంహరణ పరిమితి ఫ్లాట్ కొనుగోలుకు నెలవారీ జీతం కంటే 24 రెట్లు, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం 36 రెట్లు. గృహ రుణ చెల్లింపు. ఈపీఎఫ్ స్కీమ్కు 3 సంవత్సరాల కంట్రిబ్యూషన్ తరువాత హోమ్ లోన్ రీపేమెంట్ కోసం అడ్వాన్స్ను పొందొచ్చు. ఇంటి కొనుగోలు కోసం డౌన్ పేమెంట్ చేయడానికి లేదా హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించడానికి ఈపీఎఫ్ఓ సభ్యుడు సేకరించిన కార్పస్లో 90% వరకు ఉపసంహరించుకోవచ్చు. వైద్య అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ. ఈ విషయంలో కనీస సేవ వ్యవధి అవసరం లేదు. ఖాతాదారుడు తన వాటాకు సమానమైన మొత్తాన్ని వడ్డీతో లేదా అతని నెలవారీ జీతంతో 6 రెట్లు విత్డ్రా చేసుకోవచ్చు. ఇది స్వీయ, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా పిల్లలకు వర్తించవచ్చు. గుర్తుంచుకోండి, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈపీఎఫ్ బ్యాలెన్స్ పూర్తిగా ఉపసంహరించుకోవడం అనుమతించబడదు. అదనంగా 5 ఏళ్లలోపు 50,000 రూపాయల కంటే ఎక్కువ విత్డ్రా చేస్తే టీడీఎస్ విధించబడుతుంది. ఈపీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకునే ముందు బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈపీఎఫ్ ఖాతా నుండి బ్యాలెన్స్ తెలుసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. బ్యాలెన్స్ను చెక్ చేసిన తరువాత మీరు ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్లో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం మీ యూఏఎన్ నెంబర్ యాక్టివ్గా ఉండాలి. యూఏఎన్ నెంబర్, ఆధార్ మరియు పాన్ కార్డ్ని కూడా బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి. యూఏఎన్ని యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఉపయోగించే మొబైల్ నెంబర్ కూడా యాక్టివ్గా ఉండాలి.